नमस्ते मास्टर एवंडो मैडम गारु मुंदुगा वीडियो नी लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी अक्कड़े ओक गंटनी गुडिलो कोट्टिनट्टुगा काकुंडा ओक्कसारी अला कोट्टि इला वदिलेयंडी। ई वीडियो एंटंटे चंटि पिल्ललु उन्न इंट्लो तीरिके उंडदंडि बाबू रेंडु गंटलकोसारि बोज्जु निंपुतू उन्नारु అందులోనే భాగంగా బొప్పాయి ప్యూరీని పరిచయం చేస్తున్న మా చిన్నోడికి 6 నుంచి 10 బొప్పాయి ముక్కలని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో సపోర్టర్ని పెట్టుకోవాలి। దానికంటే ముందు స్టవ్ని వెలిగించాలండి, అది మాత్రం మర్చిపోకండి। ఇప్పుడు ఆ గిన్నెలోకి ఒక గ్లాసుడు నీళ్లు పోసుకొని ముందుగా మనం పెట్టుకున్న బొప్పాయి ముక్కల చిన్న గిన్నెని అందులో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఆవిరికి ఒక 10 నిమిషాల పాటు ముక్కలని బాగా ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయి, రుచి మాత్రం ఏ మాత్రం తగ్గదండి ఆవిరికి ఉడికించుకుంటే। అలా కాకుండా మామూలుగా నీళ్ళలో డైరెక్ట్ గా ఉడికించుకుంటే ఒక రకమైన రుచి ఉంటుంది। ఈ రుచికి ఆ రుచికి చాలా తేడా ఉంటుంది, అందుకని ఆవిరిలో మాత్రమే ఉడికించుకోవాలి ముక్కలు। ఇప్పుడు ఆ చిన్న గిన్నెని చాలా జాగ్రత్తగా తీసుకొని 5 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి। ఆ తర్వాత చల్లార్చుకున్న ముక్కలని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి। వాటర్ వేయాల్సిన అవసరమే లేదు, అందులో ఉన్న వాటర్ సరిపోతుంది। सो अंत रेडी प्यूरी रेडी अडी अगर प्यूरी चिना गिन्न की ट्रांसफर सेको पिल की तिंपेयड़े इधी 6 నుండి 12 నెల पिल की प्यूरी बाग उपयोगपड़ी। सो इधी वीडियो लाइक चेयर सब्सक्राइब पक्ने बेल।